వచ్చేది కానీ వీళ్ళే హైకోర్టులో స్పష్టంగా మేము రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన దాన్ని మేము ఇంకా దాన్ని పరిశుభ్ర చేయము కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన దాని మీద మేము అప్పీల్ చేస్తూ ఉన్నారు అంటే ఏంటి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చింది చట్టబద్ధమే అనేది అక్కడ కోర్టులో వాళ్ళు చెప్పడం జరిగింది స్పష్టంగా కాబట్టి కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ ఉంటున్నారు కాబట్టి ఈ రకమైన ట్విస్ట్ అనేది వాళ్ళు చేసుకుని దుష్ప్రచారం వాళ్ళు చేస్తా ప్రజలను కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం వైసీపీకి ఎందుకు వచ్చిందంటే వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళ సొంత అధికారులు ఏ కొన్ని కాన్స్టిట్యులో ఇటువంటి తప్పుడు పనులు చేశారు కాబట్టి అది వాళ్ళ సక్సెస్ కాట్లేదు కాబట్టి వీళ్ళు ఇవన్నీ కూడా దుష్ప్రచారం చేస్తూ ఇటువంటి లిటిగేషన్ తయారు చే తయారు చేస్తారని అనే అభిప్రాయం ఇవాళ చాలామంది లీగల్ ఎక్స్పర్ట్స్లో కూడా ఉంది ఎందుకంటే స్పష్టంగా అక్కడ కనబడుతుంది సూర్యుడు తూర్పు ఉదయిస్తున్నాడు అంటే కాదు నేను చూడలేదంటే అది ఆగదు కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన సర్టిలర్ ఇవాళ కాదు రెండు వేల ఇరవై మూడులో ఇస్తే ఇన్నాళ్ళు నిద్రపోయారు వీళ్ళు అదే ఇవాళ చెప్పారు వాళ్ళు వాళ్ళకి కొత్తగా ఏం చెప్పలా మేము రెండు వేల ఇరవై మూడులోని చెప్పాము అదే చెప్తున్నాము అదే ఫాలో అవునని చెప్తున్నారు సీఈం ఆంధ్రప్రదేశ్ కూడా ఏం చెప్పాడు కేంద్ర ఎన్నికల కమిషన్ ఏం చెప్పిందో మేము అదే ఫాలో అవుతా ఉన్నాడు మరి ఇక్కడ అస్పష్టత ఏంటి డిస్ప్యూట్ ఏంటనేది వైసీపీకి మరి అర్థమైందో లేదు మాకు తెలియదు ఒక లాయర్ కూడా ఆయన చేసిన ఆర్గ్యుమెంట్లో ఎంతవరకు సీఈఓ ఆంధ్రప్రదేశ్ డేటాని అన్ని రాష్ట్ర అన్ని ఆర్ఓలకి పంచటం అనేది ఎక్కడా లేదని చెప్తాడే తప్ప బ్యాలెట్ పేపర్ మీద సంతకం లేకపోయినా లేదు అటెస్టేషన్ స్టాంప్ కానీ సీల్ కానీ లేకపోతే కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలని తప్పు అని ఎక్కడ చెప్పలేను అందుకనే సీఈఓ ఆంధ్రప్రదేశ్ ఆ పేరాను మేము విత్ర చేసుకుంటున్నామని చెప్పి చెప్పడం జరిగింది అదో పెద్ద విజయంలాగా లేదంటే అదేదో ఒక దీనిలాగా వైసీపీ దుష్ప్రచారం చేయటం అనేది మరి వాళ్ళ దిగజారు తరానికి నిదర్శనం ఏదైనప్పుడు కూడా ఇవాళ హైకోర్టులో దీని మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా దీని మీద మళ్ళీ మేము కేంద్ర ఎన్నికల కమిషన్ కలిసి కేంద్ర ఎన్నికల కమిషన్ ఏదో వివరణ ఇచ్చిందో ఆ వివరణ అమలు చేయమని చెప్పి మేము కోరాలని చెప్పి ఒక ఆలోచనలు ఉన్నాం ఏదైనాప్పుడు కూడా వైసీపీ చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని ఉద్యోగ సంఘాలు కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్స్ ఉద్యోగులకి ఉద్యోగ సంఘ ఉద్యోగ సంఘాలు ఉద్యోగులకు మాత్రమే సంబంధించింది మామూలు సిటిజన్స్కి అది అప్లై కాదు వాళ్ళు కూడా ఇటువంటి దుష్ప్రచారాన్ని లేదు ఇటువంటి లిటిగేషన్ని మరి ఎదుర్కొని వాళ్ళు కూడా ఈ రిట్లో కలిస్తే బాగుంటుందనే ఒక ఆలోచన మరి తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకు కూడా తెలియజేస్తూ ఏదైనప్పటికి కూడా రేపు నాలుగో తారీఖున తెలుగుదేశం పార్టీ విజయం అనేది తథ్యం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అనేది వాళ్ళకే తెలుసు కాబట్టే ఉక్రోషంతో ఇటువంటి లిటికేషన్లన్నీ తయారు చేస్తున్నారు ఇటువంటి లిటికేషన్లన్నీ కూడా వాళ్ళు వేసి కన్ఫ్యూషన్ క్రియేట్ చేసే పరిస్థితుల్లో ఉన్నారనేది ఇవాళ స్పష్టంగా అందరికీ అర్థమైంది ఏదైనప్పుడు కూడా తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత సత్యమో నాలుగో తారీఖు తెలుగుదేశం పార్టీ గెలవటం అంతే సత్యం దీన్ని వైసీపీ వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళు ఆల్రెడీ ప్రజాకోర్టులో ఓడిపోతున్నారు రేపు ఈ కేసు కాదు చాలా కేసుల్లో వాళ్ళు ఓడిపోయారు అందులో ఇదో కేసు అవుతుంది తప్ప దీనివల్ల పోస్టల్ బ్యాలెట్స్లో వచ్చే ఇబ్బంది కానీ తెలుగుదేశం పార్టీ విజయానికి ఇది ఏ రకంగా అడ్డు కాదనే విషయాన్ని నేను తెలుగుదేశం పార్టీ తరఫున ఉద్యోగులందరికీ ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను ఈసీని మేనేజ్ చేయటం అంటే మరి వైసీపీ వాళ్ళు చేసిన దు దుర్మార్గాలు ఇప్పుడు పిన్నెల్లో కానీ లేదంటే మాచర్లో కానీ నర్సరావుపేటలో కానీ వీటన్నింటిలో వాళ్ళు చేసిన దురాగతాలు ఈవీఎంలు పాల్గొట్టింది ఏ అండ చూసిన ఈవి పాల్గొట్టారు ఇవాళ వరకు అరెస్ట్ కాల రామకృష్ణారెడ్డి అంటే ఎవరు ఈ వ్యవస్థని మేనేజ్ అనేది చెప్పడానికి ఈ చిన్న ఎగ్జాంపుల్ చాలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా వ్యవస్థను మేనేజ్ చేయలేదు వ్యవస్థను గౌరవించి వ్యవస్థలు ఇచ్చిన ఇదేదైతే ఉందో చట్టాలని వాటిని గౌరవించడమే తెలుగుదేశం పార్టీకి ఉన్న ఒక సాంప్రదాయం కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కమిషన్కి వైరస్ లాగా ఉన్నారు అని చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డికి మళ్ళీ చెప్తున్నాం మేము ఎలక్షన్ కమిషన్కి వైరస్ అవుతే నువ్వు ఈ రాష్ట్రాన్ని పెట్టిన క్యాన్సర్ అది రేపు నాలుగో తారీఖున అంటే క్యూర్ అవబోతుంది ఈ ప్రజలిచ్చే తీర్పు ఖచ్చితంగా వైసీపీకి ఎగెస్ట్గా ఉందనేది వాళ్ళకి తెలుసు కాబట్టే ఈ ఆఖరి ప్రయత్నాలుగా ఇదే వెలిగిపోయే ఆరిపోయే దీపంకి వెలుగెక్కుని వాళ్ళు ఓడిపోతున్నారు వాళ్ళు తెలిసిన తర్వాత ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారనేది ఇవాళ రాజకీయంగా అందరికి కూడా తెలిసిన విషయం